ఎన్ని ఆయిల్ ప్యాకెట్? మొన్ననే చింపింది ఒకటి. మొన్న ఎప్పుడు చింపినా? వారం అవుతుంది. వీడియో ఆన్ చేసుకునే ముందు జల్లు జల్లు అంటాను తెలుసా? ఏడ వెనక ముందు వస్తుందో వయస్ అని భయం భయం అవుతుంది. అవి చెప్పు కదా. దేంట్లో ఈ బొక్కలా? ఓ మళ్ళా ఎట్లా పెట్టినాయి? మళ్ళా మరి సరుకులు జాగ్రత్త. పిచ్చమ్మ చూపించేదాకా తెలియదు నాకు. కాలేదా మరి? మీరు చేసే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే కాపుకొని చెప్తాను. అయితే మళ్ళీ ఫస్ట్ కాని చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు మా ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడైతే చికెన్ కూర అయితే వండుతానా? చాలా రోజులు అవుతుంది మా ఇంటికాడ. అక్కడ వండుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులోనేనా? మళ్ళీ ఇప్పుడు సిటీలో అయితే వండుతున్నా. మామూలు సిటీ కాదురా. చాలా మంది కదా మన ఇల్లు నచ్చిందట. మన ఇల్లు చుట్టుపక్కల వాతావరణం ఎలా? చాక్లెట్లు ఉన్నాయి. వాళ్ళ చాక్లెట్లు ఉన్నాయి కదా, దీని బయటకో దాని బయటకో తీసుకున్నాం పెద్ద ప్యాకెట్. ఆ ప్యాకెట్ మొత్తం అట్లానే ఉంది, డేట్ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లే. పడేయాలి అయితే ముట్టుకోవద్దు వాటిని. ఏం లేక తిన్నారా? వద్దు. చెక్ చేసేది ఏంది? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఒక రెండు మూడు టమాటాలు అయితే గ్రేవీ కొరకు అయితే కట్ చేసిన. నూనె అయితే వేడైంది. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా ఫ్రెండ్స్. అసలు చుట్టుపక్కల వాతావరణం నాకే నచ్చింది. అలాంటిది ఇక మీకు నచ్చకపోదా? అసలు మొత్తం పైన వాతావరణము మంచిగా, గ్రీన్ లీవ్స్ మంచిగా అనిపించింది. మా ఇంటి పోతేనైతే అంతా ప్రశాంతంగా అనిపించింది. మరి ఉంటావా అన్నీ పోయి అమ్మతోటి? నా రోజు వదిలి పెట్టేసరికనే అబ్బా ఎట్లా చేసినావు అమ్మో, నాకు కూర వండుకోరట్లేదు, నాకు అన్నం వండుకోరట్లేదు, నేను వండుకోను అని ఉపాసం ఉన్నాడు ఫ్రెండ్స్ రెండు రోజుల్లో. ఏమో రెండు రోజులు ఉపాసం ఏం లేనులే, కానీ అన్నం సరిగ్గా తినబుద్ధి కాకపోయేది. అంటే నైట్ ఫుడ్నే తిన్నాడు ఫ్రెండ్స్. ఒక రోజు మొత్తం అయితే ఉపాసం ఉన్నాడు, తినలేదు అసలు. అనుకుంటా నువ్వు తిరిగి పిల్లలు తిరిగిన దానికి ఎవరు లేకుండా ఎన్ని రోజులు, ఎన్ని రోజులు కూడా కాదు, ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాను. నాకు అసలు ఉండబుద్ధి కాలే. అసలు అన్నం వండేది ఏ గ్లాస్? అది ఏదో గ్లాస్ అని చూసి చూపిస్తావుగా, ఆ గ్లాస్ తోటి రెండు పోసేది. రెండు గ్లాసులు పోతే సగం గ్లాసు మందం అన్నం తినేది, మిగతా అదంతా పడేసేది. చికెన్ అయితే కలిపి పెట్టేసుకున్నా. ఉప్పు, కారం, అల్లం, మసాలా మొత్తం అయితే కలిపిన. అన్నం అయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలకైతే స్నానాలు పోయాలి. ఇంకా స్నానాలు పోయలేదు ఎందుకంటే కొద్ది లేట్గా పోస్తాను ఫ్రెండ్స్. బాగా ఉబ్బరిస్తుంది. ఎక్కడెక్కడో వానలు పడుతున్నాయి, కానీ మనుగురులో మాత్రం వాన పడట్లేదు. పొద్దున మబ్బు చేసింది కానీ మళ్ళీ అదే పెట్టింది. ఒక రోజు మంచి కోపం మీద ఉన్నప్పుడు ఎక్కి కొట్టడే ఉంటుంది, చెప్తాను నేను ఫస్టే చెప్తాను. అలాంటప్పుడు నీ పాత ఫోన్ తోటి వీడియో తీయి, నేను కొత్త ఫోన్ తోటి వీడియో తీసుకున్నాను. గిన్నెలు ఉత్తి గిన్నెలే మస్తు కాలుతానే వేడి ఉన్నాయి. మరి ఫోన్లు ఎంత చెప్పు మనకే, మన మనుషులు అంటే మనకు సెమటలు కారుతాయి. ఫోన్ల కారుతాయి సెమటలు, ఫోన్ల కూడా సెమటలు కారుతాయి. చెప్పు నువ్వే చెప్పు. కూలర్లో పెడతాను తీసుకోవి. మరి కూలరు కూలుకుంటేనే ఏమన్నా పని చేస్తాను. ఫోన్ కొంచెం అయితే అల్లం వేద్దాము. అల్లం కూడా అయిపోయింది. అల్లం వెళ్ళిపాలు పట్టుకురావాలి కంప్లీట్. పోయిన నెల అయితే ఖర్చులు రాసినాం కదా ఫ్రెండ్స్. ఆ ఖర్చులు అయితే మొత్తం లెక్కలు వేసుకున్నాం అనమాట. ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, నిన్ననైతే లెక్కేసినాము ఎంత మే నెల మొత్తం. ఫస్ట్ తారీఖు నుంచి 31st వరకు అయితే ఇక మనకు అక్కడ ఇంటి దగ్గర అయిన ఖర్చులు, వీళ్ళు పోడు వచ్చుడు వచ్చుడు ఇక్కడ మళ్ళీ మొత్తం. ఇక ఫస్ట్ టైం నేను నెల ఖర్చులు వేసాడు అనమాట. మే నెల ఖర్చులు అయితే తెలిసింది అనమాట. ఇక లెక్కేసుకుంటే మామ ఇంత ఖర్చు పెట్టినా అనిపించింది. ఎందుకంటే ఇక ఖర్చు వచ్చినప్పుడు ఖర్చు కాకుండా ఉండదు. ఇక ఇవన్నీ అయితే రాసి పెట్టినా. ఇవేమో ఇక్కడ ఉన్నప్పుడు రాసినాయి,
అయితే మా ఆయన కౌంట్ చేసిన అనమాట ఇవన్నీ డబ్బులు. ఇగో ఈ స్లిప్ అయితే నేను ఇంటి దగ్గర రాసిన ఒక చిన్న నోట్స్ లో పేపర్. ఎప్పుడైతే ఇట్లా రాయలేదు, ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. ఎందుకనంటే 5,000 వచ్చినప్పుడు హాయిగా బతికినాం, 10,000 వచ్చినప్పుడు కూడా కొంచెం అప్పులు లేకుండా బతికినాం. కాకపోతే ఇప్పుడు కొంచెం 20+ అట్లా వస్తున్నా కూడా అసలు ఎందుకు ఇంకా అప్పులు అవుతాను, ఎందుకు డబ్బులు మిగలట్లేదు, ఎందుకు ఇంత ఖర్చు అవుతాయి అనేది అర్థం కాక ఒక నెల చూద్దాం అసలు ఏమేమి ఖర్చు అవుతాను, ఎందుకు ఖర్చు అవుతాను అనేది చూస్తే అసలు మామూలు కాదు. నాకు వచ్చేది 20,000 చిల్లర అయితే పోయిన నెల మొత్తం 45,000 చిల్లర వచ్చింది ఖర్చు. నేను కట్టుకున్న ఈఎంఐల తోటి కలిపి మొత్తం 45,000 చిల్లర. ఇప్పుడు మే నెల ఖర్చు వచ్చేసి ఈఎంఐలు కట్టేటి కాకుండానే ఇంట్లో ఖర్చులు అంటే 24,000 వచ్చింది ఖర్చు. అంటే అక్కడికి ఇంటికి వెళ్ళి అక్కడ చెట్టు కట్ చేయించుడు ప్లస్ ఇంటి బొద్దు కట్టించుడు ఇక ఇవన్నీ చూసుకుంటే అంత వచ్చింది అన్నమాట పోయిన నెల ఒక నెల. తీసుకో తీసుకో. ఏంటిది అది వర్షాకాలం కదా, కొంచెం గాలిదమ్ములు అట్లాంటివి ఉంటాయి, బొద్దు కట్టలేదు. ఈ డబ్బులు ఉన్నప్పుడే కొద్ది గొప్ప ఏమన్నా చేతిలో 1 రూపాయి అట్లా ఏమన్నా ఉన్నప్పుడు చేపించుకుంటే బాగుంటది కదా. వాడిదంటే కొంచెం అప్పు తీసుకున్నాడు, కొద్దిగా అయితే అప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఓన్ డబ్బులు అయితే కాదు, అప్పు తీసుకుని చేసినాం అనమాట. ఎందుకంటే మళ్ళా మేమున్న మా ఆయన చేసే డ్యూటీలో కూడా వచ్చే డబ్బులు అటు పెట్టినాం అనుకోండి, మళ్ళీ ఈఎంఐలు కట్టుకోవడానికి ఉండవు. అందుకని అయితే కొంచెం అప్పు చేసినాము. ఎందుకంటే మళ్ళీ మొత్తము ఏంది ప్లాస్టింగ్ కూడా చేయలేదు వెనకాల, అందుకని మొత్తం పోదాను అనమాట. నెక్స్ట్ స్టెప్ అదే అన్నమాట, ప్లాస్టింగ్ చేయించాలి కూడా అనేది. అందుకని ఇక అట్లా చేసేసినాం అనమాట. నెక్స్ట్ అయితే ప్లాస్టింగ్ చేపిస్తే లోపల ఖర్చు చేపిస్తే అయిపోతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే దేనికి దానికి ఖర్చులు అయితే బరాబర్ వేసినాం. మొత్తం 31 తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి 31 వరకు. మళ్ళీ ఈ నెల కూడా స్టార్ట్ చేసిన, ఎందుకంటే పోయిన నెల అంటే ఖర్చు వచ్చింది కాబట్టి ఆ నెల ఖర్చులు మనకు అర్థమైంది ఇంత అనేది, ఖర్చు వస్తే ఇంత వస్తుందా అని. ఇప్పుడు ఈ నెల అయితే నేను ఇంటి దగ్గరే ఉంటా కదా ఇక్కడే, అందుకని మళ్ళీ ఇంట్లో ఖర్చు ఎంత ఉంటుంది, మినిమం మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మళ్ళీ రాద్దాం తెలుసుకుందాం అనేసి అయితే రాసినా ఏదేమైనా ఏటి అయితేనే ఉంటాయి. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అట్లా. నా బాధ కొసేపు అయితే ఇది ఉడకాలి. ఏంది మూత మీద వాటర్ పోసిన నేను ఇట్లా అంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే 1.5 కేజీ అట్లా తెచ్చుకుంటే ఇట్లా ఫ్రై చేసుకోవాలని ఉండే. 1.5 కేజీ ఫ్రై పీసెస్ ఒక పూట తినడే కష్టం కదా, పిల్లలు తినాలనిపిస్తుంది, ఆశ కొద్ది తినాలి తినాలి అంటారు, కొంచెం తినగానే కథ మీద టమాటాలు అయితే అన్ని పోయ్యక అబ్బా అబ్బా రెండే కోసినాలే పెద్ద. వాటర్ పోయకుండా గిట్నే ఫ్రై చేసుకోవాలని ఉండే. ఫ్రై చేసి అన్నం ఏం కలుపుకుంటూ పచ్చి పచ్చి కలుపుకుంటా. టమాటలు వాటర్ పోసేనా ఇప్పుడు? ఏ ఇప్పుడు వద్దు, తర్వాత పోస్తా. సాల్ట్ వేయి. సాల్ట్ వేయలేదా? సాల్ట్ వేస్తేనే టమాటాలు ఉడుకుతాయి ఎప్పుడైనా. ఎంత వేస్తానో గుర్తు పెట్టుకొని మళ్ళీ ఉప్పు కారం వేసినప్పుడు మళ్ళీ ఉప్పు తగ్గించేయాలి. పిల్లలకి స్నానం పోస్తావు ఇప్పుడు? కంప్లీట్గా కూర అయిపోయిన ఎందుకంటే ఎంత లేట్గా పోస్తే అంత బెటర్. ఈ ఎండకి ఉప్పు మంచిగా ఆడతాను. ఏం గిల్లలు? అచ్చన గిల్లలు ఆడతారు కాబట్టి రాళ్ళు బలే నున్నగా ఉన్నాయి. సౌండ్ కూడా మంచిగా వస్తుంది అక్కడ వచ్చేమాట. ఎట్లా ఆడొచ్చు? కింద కూర్చొని ఆడుకుంటారు ఎవరన్నా? ముఖం మీద పడతాయి ఉన్న పనులు, మళ్ళీ 2 పనులు ఇరుగుతాయి. మళ్ళీ స్కూల్ పోయే ముందు కూర ఎంతవరకు వచ్చింది? బాగా ఆడతాను. అచ్చన గిల్లలా? అచ్చమైన గిల్లలా? ఏం బుట్టలు ఎట్లా పడేసి వీళ్ళు గట్ట పెంచమైంది? ఇప్పుడు ఎవరన్నా ఆడంగా వద్దంటారా?
ఆటల పోటీలు ఆడిస్తారా? అయ్యి ఏ కత్తెరా, కత్తెర ఎందుకు ఇప్పుడు కత్తెర ఎందుకు? ఏ కట్ చేత్తు ఏ ఆట పేర్లు అది? అంటే అవన్నీ చూస్తే అన్న మరి అదేదో డైరెక్ట్ చేతి మీద వేసుకొని చూసొచ్చు కదా. ఇవన్నీ అవన్నీ ఎందుకు ఆడు? ఏ ఎదురుగా ముఖం పిచ్చుకు తలుగుతుంది. కూర చూద్దుబా. ఇందులో నేనేం చేసిందంటే ఈ రౌండ్ రౌండ్ అచ్చనగిళ్ళలోకి పనికి వస్తాయని వీళ్ళు ఊకే పగల కొడతారు రాళ్ళు ఆడి ఆడి, అందుకని సైడ్ ఏరుకున్నా అనమాట. ఈ బట్ట మరిచు ఇంకా ఇన్ని రాళ్ళు అయితే ఏరినాము ఉట్టిగా సాఫ్ట్గా ఉన్నాయి మంచిగా అనేసి ఉష్కరాళ్ళు కూరచుట్టుపన్నాడు. అచ్చన గిల్లలు ఏందో ఏందో కాసుకో. బీరువాలో పెట్టు, బీరువాలో పెడితే పోతే ఏమో బ్యాంకులో వేసి వద్దాం. ఇస్తావా? టమాటాలు అయితే ఉడికినాయి. ఇక రెండు అచ్చన గిల్లలు అయిపోయినా చెప్తా అండి. సాఫ్ట్గా ఉందా? లైట్గా ఏది? ఈ వాటర్ పోయి, ఈ వాటరే పోతాయి ఇక మళ్ళా ఏం పోయాను. పలుగుతుంది అది, ఎచ్చలు ఎక్కువైతే. తర్వాత ఉప్పు కారం అయితే కొద్దిగా తిన్నాక నీళ్ళు బంద్ చేస్తాను నేను. కూర అయితే అయినట్టే, ఇక ఉప్పు కారం అయితే వేసిన. ఉప్పు తక్కువ వేసినావు బంద్ చేసేయలే మళ్ళా కొద్దిసేపు ఉంచితే. వాటర్ అయితే ఎక్కువ ఏం లేవు అన్నమాట, ఎక్కువైతే ఏం లేదు, మంచిగా గ్రేవీ లాగా అయితే ఉంది. దించే ముందు పుదీనా వెచ్చల్లేసి దించేసేయ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది అన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అందరం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. Bye friends.